ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండనట్లును అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండనట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదకు వచ్చు వారిని నేను ఆలాగును పంపుచున్నాను ఇదే యెహోవా వాక్కు మన మేల కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేమియూ రాధాయను క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు దాను నుండి వచ్చువారి గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడినాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మును కరచును వాటికి మంత్రము లేదు ఇదే యెహోవా వాక్కు పదమూడవ వచనంలో రెండు ఉదాహరణలు ఉన్నాయండి. ఒకటి ద్రాక్ష చెట్టు, రెండు అంజూరపు చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ఫలిస్తాయి అనే ఉదాహరణ, లేకపోతే ఫలాలు లేకుండా ఉంటాయనే ఉదాహరణ? ఫలాలు లేకుండా ఉంటాయండి, ఆకులు కూడా లేకుండా ఉంటాయని. అంటే అది మంచి ఉదాహరణ కాదండి, చెడ్డ ఉదాహరణ, పాజిటివ్ కాదండి, నెగిటివ్. ద్రాక్ష చెట్టున ఫలం లేకుండానట్లు, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లు, ఆకులు వాడిపోయినట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. కొట్టివేయుచున్నాను గుర్తుపెట్టుకోండి. అంటే యూదుల్ని నేను కడతాను అన్నాడు, కొట్టేస్తాను అన్నాడండి, కొట్టివేస్తాను అన్నాడండి. అది నెగిటివ్ పాయింట్ అనండి. 14 వచనంలో లేదా 14-15 వచనాలు కలిసి ఉంటాయి. 14-15 వచనాల్లో వాళ్ళు అనుకునే మాట ఏమనుకుంటారట, మనం ఎలా కూర్చుండి ఉన్నాము, మనము పోగుపడి ప్రాకారము గల పట్టణములోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము, రండి యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు, ఆయనకు విరోధముగా మనం పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించున్నాడు, మనము సమాధానం కొరకు కనిపెడుతున్నాము కానీ మేలేమీ రాదాయను, క్షేమం కొరకు కనిపెడుతున్నాము కానీ భీతియే కలుగుతున్నది అని చెప్పుదరు. అంటే వాళ్ళు అనుకునే మాటలు, వాళ్ళు అనుకునే మాటల్లో అంటే అక్కడ మనము అది గుర్తుపెట్టుకోండి, మనము అని గుర్తుపెట్టండి. మనం ఎలా కూర్చుండి ఉన్నాము, మనము పోగుపడి చచ్చిపోదము రండి, యెహోవాయే మనలను ఆయనకు విరోధంగా మనము, మన దేవుడైన యెహోవా మనకు, మన దేవుడైన యెహోవా మనకు, మనము సమాధానం వెతుకుతున్నాము, మనము చున్నాము వెతుకుతున్నాము, లేదా కనిపెట్టుకొనుచున్నాము కానీ మేలేమీ రాదాయను, క్షేమం కొరకు కనిపెడుతున్నాము. అంటే ఇక్కడ మనము మనలను మనకు మన ఈ మాటలన్నీ కలిసి, అంటే ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోగలిగితే వాళ్ళు మాట్లాడే మాటలు కనబడుతున్నాయండి, అవి దేవుడి మాటలు కాదండి, వాళ్ళు మాట్లాడే మాటలు.
ఆ తర్వాత 16వ వచనంలో దాను, దాను అంటే ఎక్కడ ఉంటదండి? దాను అంటే ఇశ్రాయేలు దేశానికి తూర్పు భాగాన్ని భాగపు సరిహద్దు దాను, దక్షిణపు సరిహద్దు మొత్తం అంటే కనాన్ దేశానికి, దక్షిణ సరిహద్దు బేతేలేము ఇశ్రాయేలు రాజ్యానికి, అమ్మా బెయేర్షెబా చిన్న చివర చివరి ఉంటుంది బెయేర్షెబా, మొత్తం కనానికి. దానేమో ఉత్తర భాగంలో ఉండే తూర్పు పడమ ఉత్తరం దక్షిణం, ఉత్తర భాగంలో ఉండే సరిహద్దు. బెయేర్షెబా ఏమో దక్షిణ భాగం నుండి సరిహద్దు. కాబట్టి దాను నుండి వచ్చుతున్న వచ్చువారి గుర్రముల బుసలు వినబడను. అంటే ఇప్పుడు బబులోనీలు ఎటు వస్తారన్నమాట, దాను వైపు నుంచి వస్తారు, ఉత్తరం నుంచి వస్తారు. ఆ గుర్రాల బుస వినబడుతుంది, గుర్రముల సకిలింపుల ధ్వని దేశమంతయు కంపించుతున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనం చేయుదురు, పట్టణమును అందులో నివసించు వారిని నాశనం చేయుదురు. ఇక్కడ వారు అంటే ఎవరండి? వారి వారు ఎవరు? 16వ వచనంలో ఉన్న వారు వారు బబులోనీయులండి, అంటే శత్రువులు. ఏం చేస్తారు శత్రువులు? ఏం చేస్తారు? 16వ వచనంలో 4వ వచనంలో నాలుగో లైన్లో నాశనం చేయుదురు, 5వ లైన్లో పట్టణములు అందులో నివసించు వారిని నాశనం చేయుదురు. అంటే శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, శత్రువులు వచ్చి నాశనం చేస్తారంటున్నాడు. 17వ వచనంలో నేను, ఈ నేను అంటే ఎవరో? నేను మీడునావులను వారిలోనికి పంపుతున్నాను. అంటే నేను పంపుతున్నాను అంటే దేవుడు అన్నమాట అండి, నేను అనేది దేవుడు, పంపుతున్నాను. అవి మిమ్మల్ని కరుస్తాయి, వాటికి మంత్రం లేదు, అంటే స్వస్థత పొందరు అన్నాడండి. ఇప్పుడు 13వ వచనంలోనేమో రెండు చెట్ల గురించి మాట్లాడాడు, అవి ఫలించవు అన్నాడు, ఆకులు కూడా రాలిపోతాయి అన్నాడు, అంటే కొట్టివేయబడతాయి అన్నాడు. అంటే అది నెగిటివ్ పాయింటే ఉంది. 14-15 వచనంలోనేమో అంటే మనము 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 అని చెప్పేసి అంటే యూదుల గురించి మాట్లాడాడు, కానీ వాళ్ళేదో సొంత పెత్తనాలు చేస్తున్నారు తప్ప మారు మనసు పొందట్లేదండి. అక్కడ కూడా నెగిటివ్ పాయింట్లే ఉన్నాయండి. మనం సమాధానం కొరకు కనిపెడుతున్నాం, దానికి మనకి మేలేది రావట్లేదు, క్షేమం కొరకు కనిపెడుతున్నాం, భీతే కలుగుతుంది అని చెప్పేసి అన్నాడండి. 17వ వచనంలోనేమో శత్రువులు వస్తారు అని చెప్పేసి అన్నాడు, నాశనం చేస్తారు అన్నాడండి. 17వ వచనంలోనేమో దేవుడే మిడునాగులు పంపిస్తాడన్నాడు, అవి కరుస్తాయి చచ్చిపోతారు, స్వస్థత పొందరు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వచనాలన్నింటిలో కీడు కనపడుతుంది తప్ప మేలు కనపడలేదండి, కీడే కనపడుతుందండి. ఏమంటారు బ్రదరు? అంతా కీడే కనపడుతుందండి. ఓకే, మీరు నేను చెప్పిన కొట్టువేయుచున్నాను గుర్తుపెడితే, మనము 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 అనేవి గుర్తుపెడితే, వారి 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 గుర్తుపెడితే, నాశనము నాశనము గుర్తుపెడితే, నేను మిడునాగులను పంపిస్తాను గుర్తుపెడితే, అంత కీడే కనపడుతుంది అలాగనమాట. అంటే ఇప్పుడు అంటే చాలా ఈజీ అయిపోయిందండి, అప్పుడు ఆ చిన్న పేర చాలా ఈజీ అయిపోయిందండి. రెండు చెట్లు ఉదాహరణ, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండా ఉన్నట్లును, అంజూరపు చెట్టున అంజూరు పండ్లు లేకుండా ఉన్నట్లును, ఆకులు వాడిపోయినట్లును, నేను వారిని బొత్తిగా కొట్టివేస్తున్నాను. అంటే దేవుడని యెహోవా యూదుల్ని బొత్తిగా కొట్టేస్తాడటండి. ఎలా కొట్టేస్తాడటండి? ద్రాక్ష చెట్టుని ద్రాక్ష పళ్ళు లేకుండా ఉండేటట్టుగా కొట్టేస్తాడటండి.
అంటే యూదులు ఉండరు అన్నమాట అండి. అంజూరపు చెట్టుని అంజూరు పళ్ళు లేకుండా పో చేసినట్టుగా కొట్టేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆకులు రాలిపోయేటట్లుగా చేసినట్టుగా ఇస్రా యూదుల్ని కొట్టేస్తాను అన్నాడు. అంజూరు పళ్ళు ఇవ్వడం చూసా నువ్వు, చూడలేదంటాడు అనుకున్నాను నేను. తిన్నా చుట్టాను అంజూరం, తినలేదా? మరి చెప్పలేదు అనమాట నేను. అంజూరం తిన్నాడు, తిన్నాడు అని తినే ఉంటాడు. మీరు పెట్టి ఉంటారు కానీ ఆయనకి కరెక్ట్గా చెప్పలేదండి. అది తప్పడం ఉంటుంది, మధ్యలో రంధ్రం ఉంటుంది, నవ్వుతున్నప్పుడు చిన్న చిన్న సన్న చిన్న చిన్న గింజలు ఉంటాయి. చాలా మంచిదట అంజూరం వైద్యం అట ఆ కాలంలో యూదులకి. ఓకే, అంటే చెట్టు పచ్చగా ఉన్నట్టు నిండు కాయలు ఉన్నట్టు చెప్పట్లేదండి. కాయలు రాలిపోయినట్టు చెప్తున్నాడండి, లేకుండా ఉండేటట్టు చెప్తున్నాడండి. అది నెగిటివ్ పాయింట్ అండి. అంజూరు పండ్లు లేకుండానట్లు, ఆకులు వాడిపోయినట్లు. అసలు విషయం ఏంటంటే నేను వారిని బొత్తిగా కొట్టివేస్తున్నాను. అదండి దేవుడు యూదుల్ని బొత్తిగా కొట్టివేస్తున్నాను అన్నాడండి. వారి మీదకి వచ్చి వారు ఎవరండి వాళ్ళు? బబులోనీయులను నేను ఆలాగున పంపుతున్నాను, అంటే దొల్లగొట్టేయడానికి పంపిస్తున్నాను. బబులోనీయులను యూదుల మీదకి ఎందుకు పంపిస్తున్నానంటే ఒక చెట్టును దొల్లగొట్టినట్టుగా యూదుల్ని దొల్లగొట్టేస్తారు వాళ్ళు, లేకుండా చేస్తారు. అప్పుడు ప్రవక్త ఈ మాటలు చెప్పాడు, అక్కడున్న ప్రజలు విన్నారు. మాథ్యూ ప్రసాద్ గారు ఇలా చెప్పిన తర్వాత ప్రజలు ఏం చేయాలండి? మారు మనసు పొందాలండి, అంతేనండి. థ్యాంక్ యూ సార్. మారు మనసు పొందాలండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మనం ఇంకా కూర్చున్నామేంటి ఇక్కడ? మనము పోగుపడి ప్రాకారం గల పట్టణంలో పోదాము, అక్కడనే చచ్చిపోదాం, ప్రాకారం గల పట్టణాలకు వెళ్దాం అంటున్నారండి. ప్రాకారం గల పట్టణాలకు ఎందుకు వెళ్తారండి? తమ్మును తాము కాపాడుకుంటానికి. ప్రాకారం ఉన్న పట్టణాలకు వెళ్తే శత్రువులు రారు కాబట్టి కాపాడుకోవచ్చు. యెహోవా చేతిలో నుంచి ప్రాకారం గల పట్టణం కాపాడద్దండి. ప్రాకారం గల పట్టణం మనిషిని కాపాడగలదా? యెహోవా చేతిలో నుంచి ఒకళ్ళ శత్రువుల చేతుల నుంచి కాపాడగలదా? కానీ యెహోవా చేతుల నుంచి కాపాడలేదండి. కానీ వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు చూడండి. దేవుడి దగ్గరికి వెళ్దామండి అంటలేదండి, ప్రాకారం గల పట్టణానికి వెళదామండి. పాయింట్ అర్థమైందండి? అక్కడ ఏమనాలండి? దేవుడి దగ్గరికి వెళ్దామండి. మనకేదైనా విపత్తు వచ్చింది, మనకేదైనా సమస్య వచ్చింది, రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్దామండి కాదు, మాటగారి దగ్గరికి వెళ్దామండి కాదు, పెద్ద మనిషి దగ్గరికి వెళ్దామండి కాదు, మోకాళ్ళు ఉందామండి, యెహోవా సన్నిధికి వెళ్దామండి, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దామనండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి, చిన్నప్పుడు అంటే బైబిల్ తెలిసినప్పటి నుంచి, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దానియేల గ్రంథం చదివేసుకుంటానమ్మా. దానియేల గ్రంథం మొదట 6 అధ్యాయాలు చదివేస్తే ఎలాగుంటో తెలుసండి, బూస్ట్ తగినట్టు ఉంటుందండి. ఎంత శక్తి వచ్చేద్దో చెప్పలేనండి, అంత శక్తి వచ్చేద్దండి. ఓ సంవత్సరం క్రితం నాకు ప్రాబ్లం వచ్చిందండి, కానీ నేను చేసిన తప్పేంటి తెలుసండి, అది మర్చిపోయానండి. అంటే దానియేల గ్రంథం చదవాలనే సంగతి మర్చిపోయానండి. సంవత్సరం ఏడ్చానండి. మొన్న దానియేల గ్రంథం ఆహా ఎంత విశ్వాసం దానియేల గ్రంథం చెప్పింది చూడండి. అప్పుడు గుర్తు, అప్పుడు కూడా 1 అధ్యాయం చెప్పినప్పుడు గుర్తు రాలేదు, 3 అధ్యాయం చెప్పినప్పుడు గుర్తు రాలేదు, 6 అధ్యాయం చెప్పినప్పుడు గుర్తు వచ్చిందండి. అరే నేను సంవత్సరం క్రితం నుంచి దానియేల గ్రంథం ఎందుకు చదవలేదు? అప్పుడు గుర్తు వచ్చిందండి, అరే ఎంత తప్పు చేశాను అనిపించిందండి. అంచేత ఎప్పుడైనా మీకు ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే ఏం చేయాలి తెలుసండి? దానియేల గ్రంథం చదివేసేయాలండి. బూస్తుందని బ్రదర్ అక్కడ అసలు మామూలు శక్తి కాదండి, ఎంత శక్తి వచ్చేద్దో చెప్పలేమండి.
అప్పుడు ఏనుగునైనా సరే ఎదిరించేయగలం అనిపిస్తుందండి, కొండను ఎదిరించేయగలం అనిపిస్తుందండి. కానీ ఓ సంవత్సరం నేను మర్చిపోయానండి, దానియేలు గ్రంథం మర్చిపోయాను. చాలా తప్పు చేశానండి. ఎప్పుడు కూడా ఏదైనా కష్టం వస్తే దేవుడు మర్చిపోవద్దండి. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి. యెహోవా పాదాల ధర పడిపోండి, యెహోవా పాదాల ధర పడిపోదాం. ఆయన పరిష్కరించలేని ఏముందండి, ఆయన అన్నిటినీ పరిష్కరిస్తాడండి. ప్రాకారంగా పట్టణాలు వెళ్ళిపోతానండి, ప్రాకారంగా పట్టణాలు దేవుడు యెహోవా కడ్డా ఇలాగ అంటాడు ఆయన, ఇలాగ అంటాడు ఆయన. అంతే ఎరుకో గోడల గురించి నేను ఒక ఆయనతో చెప్పానండి. ఆ ఎరుకో గోడల గురించి ఒకసారి నాకు ఏదైనా కొంచెం ఏమంటారు అది యూట్యూబ్లో చూసి నాకు ఏమైనా చెప్పబాబు అని చెప్పేసి అంటే, ఎరుకో గోడలను అటండి మానవ మాత్రం పడగొట్టలేడు అటండి, అలాంటి గోడలు అటండి అవి వాళ్ళు రాశారు అటండి. ఎరుకో గోడల్ని మానవ మాత్రం పడగొట్టలేడు అలాంటి గోడలు అవి, ఏదో దైవశక్తి ఆ గోడలు పడగొట్టింది. ఆ దైవశక్తి యెహోవా దేవుడు. పిరంగులు వాడారమ్మా, మరి ఎలా పడగొట్టానండి, ఆ చుట్టూ తిరిగి బోర్లు వస్తే పడిపోయిందండి. అద్భుతంగా పడిపోయింది తప్ప మానవులు దాన్ని తోసి పడగొట్టలేదండి, పగలగొట్టలేదండి, పిరంగులు వాడలేదండి. జస్ట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ గోడలు కూలిపోయినాయండి. అదండి యెహోవా శక్తి. కానీ ఎంత అజ్ఞానంగా మాట్లాడో చూడండి, మనం ఇలా ఆలోచించకపోతే ఈ అజ్ఞానం తెలియదండి. అవును, మరి ప్రాకారంగా పట్టణాలు ప్రాకారం తన చోట్ల వెళ్ళిపోయి దాక్కోవాలి కదా అంటానండి. ఎవరి దగ్గర నుంచి దాక్కుంటాం, బబులోని చేతిలో నుంచి దాక్కుంటానికి నీకు ప్రాకారంగా పట్టణాలు పనిచేస్తాయి, యెహోవా చేతిలో తప్పించుకుంటానికి ప్రాకారంగా పట్టణాలు పనిచేస్తాయా? అది అజ్ఞానం అనమాట అండి. లేకపోతే రైతే కదా అనిపిస్తుందండి. అవును కదా, మరి కష్టం చూడు ప్రాకారంగా పట్టణాలు వెళ్ళి దాక్కోవాలి కదా అనిపిస్తుందండి. యెహోవా చేతుల నుంచి రక్షించబడతావా ప్రాకారంగా పట్టణాలకు వెళ్ళి? మనము పోగుపడి ప్రాకారం గల పట్టణంలోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాం. ప్రాకారం గట్ల పట్టణం చచ్చిపోతాం, చచ్చిపోటా కట్టండి ఎంత చేసి అంటే అలిగి తెలిసి చచ్చిపోదామని అక్కడే చచ్చిపోయింది, అక్కడే చచ్చిపోదాం. ఏ అక్కడికి ఎందుకు, ఇక్కడే చచ్చిపోవచ్చు కదా, చచ్చిపోవడమే కదా. యెహోవాయే మనల్ని నాశనం చేస్తున్నాడు, నాశనము గుర్తుపెట్టుకోండి. యెహోవాయే మనల్ని నాశనం చేస్తున్నాడు, ఆయనకు విరోధముగా మనం పాపం చేసినందున. అంటే మనిషి పాపం చేస్తే ఎవరికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడండి? యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తున్నాడండి. ఒక మనిషి అబద్ధం ఆడితే ఎవరికి విరుద్ధంగా అబద్ధం ఆడుతున్నాడండి? నువ్వు ఎవరితో అబద్ధం ఆడినా సరే యెహోవాకు విరుద్ధంగా అబద్ధం ఆడుతున్నావు. ఎవరినన్నా మోసం చేస్తే యెహోవాకు విరుద్ధంగా మోసం చేస్తున్నావు. ఏదైనా పాపం చేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తున్నావు. ఏ మనిషి అయినా సరే, ఏ పాపం చేసినా సరే యెహోవాకు విరుద్ధంగా చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించున్నాడు, విషజలం తాగిస్తున్నాడండి. యెహోవా దేవుడే విషజలం తాగిస్తే ఎవరు స్వస్థపరచగలరండి, ఎవరు స్వస్థపరచగలరండి? ఓకే, మనం యెహోవా చేతులను తప్పించుకోవడానికి ప్రాకారం గల పట్టణాలకు వెళ్దాం, వెళ్ళి దాక్కుందాం రండి అనేది అన్నప్పుడు మనకేం గుర్తొస్తుందండి? బాబెలు గోపురం గుర్తొస్తుందండి. ఆదికాండం 11 అధ్యాయంలో బాబెలు గోపురం కట్టారండి. బాబెలు గోపురం ఎందుకు కడుతున్నారండి? బాబెలు గోపురం ఎందుకు కట్టారండి? ఈసారి జలపాలెం వస్తే మనం ఆ గోపురం పైకెక్కిపోయి రక్షించుకుందాం. అంటే ఒక గోపురం దేవుని చేతిలోంచి మనల్ని రక్షించగలదండి? రక్షించలేదండి. మీరు ద బైబిల్ ఫిల్మ్ ఉందండి, ఒకసారి చూడండి. గోపురం కట్టేసో కడతారండి. అప్పుడు రాజు, అంటే నిమ్రోద్ అనుకుంటాను అతను, రాజు పైకి వెళ్తాడండి. వాళ్ళ రాణీలు కూడా ఉంటారండి, సైన్యాధిపతులు ఎవరో కూడా ఉంటారండి. ఆ పైకి వెళ్తారండి. పైకి వెళ్ళిన తర్వాత
పెద్ద గాలి వస్తుందండి. ఆ రాజుగారు చాలాసేపు ఏదో గట్టిగా పట్టుకుంటాడండి, బార్లు పడిపోతాడండి. అంటే యెహోవా పంపించిన గాలిని గాలికి ఎవరు నిలబడగలడండి? యెహోవా పంపించే తుఫానుకు తుఫాన్ని ఎవరు తట్టుకోగలడండి? యెహోవా పంపించే అగ్ని నుండి ఎవరు తప్పించుకోగలరండి? నాకు ఇది చొత్తున్నప్పుడు, ఆ 14-15 వచనాలు చొత్తున్నప్పుడు బైబిల్ గుర్తొచ్చిందండి. మీరు ఎప్పుడైనా ద బైబిల్ ఫిల్మ్ ఉందండి, అది చూడండి, అద్భుతమైన సీన్ అండి. ఆ చిన్న ముక్క చూడండి చాలండి, ఎంత అంత గోపురం కట్టించినోడు ఎంత కంగారు పడిపోతాడో ఆ గాలికి, తట్టుకోలేరండి ఎవరును ఆ గాలికి. చూసారా? చూసారు, చూసారండి, ఒకసారి చూడండి, చూసారా? వండర్ఫుల్, నేను మొన్న చూశానండి, అద్భుతంగా ఉందండి. ఓకే, యెహోవాయే మనల్ని నాశనం చేస్తున్నాడు, ఆయనకు విరోధంగా మనం పాపం చేసాం, మన దేవుడైన యెహోవా మనకు విషజలం తాగించాడు, విషజలం తాగించాడు. విషజలం తాగిస్తే మారు మనసు పొందితే, నాయనా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించదండి, నిజంగా నిజంగా మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడండి, ఆ విషజలాన్ని విరిగిడిచ్చేస్తాడండి. ఇప్పుడు ఎక్కడో విషసర్పాలు చంపేసినాయటండి, కరిసినాయటండి, అప్పుడు ఇతర సర్పం ఎత్తితే దాన్ని చూస్తే బాగుపడ్డానండి. ఎక్కడో నీళ్లు చేదుగా ఉన్నాయటండి, అప్పుడు మోసే ప్రార్థన చేసాం మారా అనే చోట, అప్పుడు మోసే ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఆ ఆకులు తెంచి ఆ నీళ్ళల్లో వేయండి బాగవుతాయి, నీళ్ళు బాగవుతాయి. అప్పుడు నీళ్ళు బాగానే బాగానే అక్కడ మాత్రం దేవుడి గురించి ఒక మాట చెప్పాడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం అమ్మా అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములయ్యను. మధురములయ్యను, అంతకుముందేమో చేదు మారా, ఇప్పుడేమో మధురములు. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను అది దేవుడు వాగ్దానం అండి, అది దేవుడు వాగ్దానం అండి. ఐగుప్తీయుల మీదకి వచ్చిన తెగులు ఏది మీకు రాదు, ఏది రాదు, ఎప్పుడు ఎప్పుడు ఏది రాదు. ఐగుప్తీయుల మీద నేను రప్పించిన తెగులు ఏది మీకు ఎప్పుడు రాదు. దేవుని మాట విన్నప్పుడు 26వ వచనం మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వింటే, యెహోవా వాక్కును శ్రద్ధగా వింటే, అది గుర్తుపెట్టుకోండి, యెహోవా వాక్కును శ్రద్ధగా వింటే. 2, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, దేవుడి దృష్టికి న్యాయం చేస్తే, నీ దృష్టికి న్యాయం కాదు, యెహోవా దృష్టికి న్యాయమైనది చేస్తే. 3, ఆయన ఆజ్ఞలకు విధేయులైతే, ఆయన ఆజ్ఞలకు విధేయులైతే. 4, ఆయన కట్టడను అనుసరిస్తే, ఆయన కట్టడను అనుసరిస్తే, అనుసరించిన ఎడలా అన్నాడండి. అప్పుడు ఐగుప్తీయులకు కలిగే రోగాలు ఏవి కూడా మీకు రానివ్వను. తర్వాత మాట చదవండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎన్ని గీతలు గీద్దామండి దాని కింద? 3 గీతలు గీయండి, రెడ్డింగ్తో ఒక గీత గీసిన తర్వాత నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 3 సార్లు గీయండి.
ఇక్కడ కూడా గీసేయండి బ్రదరు, ఇక్కడ కూడా గీసేయండి. యెహోవా విషజలాన్ని తాగించాడు అని చెప్పేసి అంటే ఆ విషజలానికి ఇరుగుడు ఎవరివ్వగలరండి? భూమి మీద ఎవరన్నా ఇవ్వగలరండి? ఏ శాస్త్రవేత్తని ఇవ్వగలరండి? ఏ డాక్టర్ని ఇవ్వగలరండి? ఎవరు ఇవ్వలేరండి. మరి ఎవరు ఇవ్వగలరండి? ఆయనే ఇవ్వాలండి. ఆ విరుగుడు ఆయనే ఇవ్వాలండి. కానీ వీళ్ళకి అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, మనం యెహోవా విరుద్ధంగా పాపం చేసాం అని అర్థమైంది. యెహోవా మనకి విషజలం తాగించామని అర్థమైంది. యెహోవా మనకి నాశనం చేస్తాడని అర్థమైంది. కానీ ఒకటి అర్థం కాలేదండి, మారు మనసు పొందాలని అర్థం కాలేదండి, ఆయన దగ్గరికి తిరిగి రావాలని అర్థం కాలేదండి. దురదృష్టం అండి, అది దురదృష్టం అండి. ఆయన దగ్గర రావాలని అర్థం కాకపోవటం దురదృష్టం అండి. మనందరి హృదయాల్లో ఈ మాట రాసుకుందామండి. మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం కలిగినా సరే, ఏ బాధ వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చేయాలంతేనండి. ఆయనే విరుగుడు, ఆయన దగ్గరికి వచ్చేయాలండి, ఆయన పాదాల దగ్గర పడిపోవాలండి. అందుకని నేను చిన్న ఇలస్ట్రేషన్ చెప్తానండి. ఒక తండ్రికి కోపం వచ్చి ఆ కొడుకు ఏదో తప్పు చేశాడని కొడుకుని నేను దెబ్బలేస్తే ఆ పిల్లడు ఏం చేస్తాడండి? నానా నేను చేయన్నానా, నేను చేయన్నానని ఇలా పట్టేసుకుంటాడండి. ఇలా పట్టేసుకోడండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడండి? ఒక ఆయనగా కోపం ఉంటే అక్కడ పట్టుకున్నవాడు కూడా నేను దెబ్బలేసి ఆ జువ్వు పడేసి అప్పుడు ఎత్తుకుంటాడండి. ఎత్తుకొని ఇంకెప్పుడు చేయకనానా. ఇప్పుడు మనమే మన పిల్లలు తప్పు చేసినప్పుడు, మనం శిక్షిస్తున్నప్పుడు, ఆ పిల్లడు వచ్చి మన కాళ్ళే పట్టుకున్నప్పుడు మనం ఆ కొట్టడం మానేసి పిల్లడిని ఎత్తుకుంటామే, మరి యెహోవా దేవుడు ఆయన ఎత్తుకోడా? ఆయన కొట్టడం మానేయడా? ఇప్పుడు ఈ శత్రువులు పంపించడం దేవుడు కొట్టడం కాదండి, తెగులు పంపించడం కొట్టడం కాదండి, సింహాలను పంపించడం కొట్టడం కాదండి, యుద్ధం రప్పించడం కొట్టడం కాదండి. ఆ కొట్టడం ఆ తండ్రి ఆపేయడా? అంటే నాకు ఆ 14-15 వచనాలు ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించారు, మనలాగే అనిపించిందండి, మనలాగే అనిపించిందండి. మనం ఏదో మనల్ని మనం సేవ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఆ సేవ చేసి ఆయన దగ్గర రాం, రక్షించి ఆయన దగ్గర రాం, అది కనపడిందండి అక్కడ. మనం ఎలా కూర్చుండి ఉన్నాము? మనం పోగుపడి ప్రాకారముల పట్టణంలో పోదాము, అక్కడనే చచ్చిపోదాం, రండి. యెహోవాయే మనల్ని నాశనం చేస్తున్నాడు, ఆయనకు విరోధంగా మనం పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించున్నాడు. మనము సమాధానం కొరకు కనిపెడుతున్నాము, కానీ మేలేమీ రాదాయను. సమాధానం కొరకు కనిపెడితే మేలు రాకుండా ఉంటుందా? క్షేమం కొరకు కనిపెడుతున్నాము, కానీ భీతియే కలుగుతున్నది. క్షేమం కొరకు కనిపెడుతున్నాం అంటే క్షేమం కావాలనుకుంటాం. క్షేమం కావాలంటే ఏం చేయాలండి? మారు మనసు పొందాలండి. అంటే ఇప్పుడు అటు కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. మారు మనసు అనే పదం లేదు, కానీ కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. సమాధానం కోసం కనపడుతున్నాం మారు మనసు పొందకుండా, అంచేత సమాధానం దొరకలేదు. క్షేమం కొరకు కనపడుతున్నాం మారు మనసు పొందకుండా, అంచేత భీతి కనపడుతుంది. అలాగండి, అప్పుడు దాని నుండి వచ్చే గుర్రముల బుసలు వినపడుతున్నాయి అని, ఆ గుర్రముల సకిలింపుల ధ్వని, లేకపోతే ఆ గుర్రాలు పరిగెడుతున్నప్పుడు వచ్చే వచ్చే ధ్వని దేశమంతా కంపించేస్తుంది. అంటే అది అక్షరార్థమా అత్యుక్తి అండి? అక్షరార్థమే. వస్తారు అలక్కదు. ఆ ధ్వని ధ్వనికి భూమి కంపించడం, దేశమంతా కంపించడం, అది అక్షరార్థమా లేకపోతే అతిశయోక్తి? ఆ బుసలు వినపడటం అతిశయోక్తి అండి. అంటే అది అంత అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట అండి. ఓకే,
వారు వచ్చి దేశమును అందులోని యావత్తును నాశనం చేయుదురు, పట్టణాన్ని అందులో నివసించే వారిని నాశనం చేస్తారు. వాళ్ళు వచ్చారు, నాశనం చేశారండి. దేవుడేమో మిడునాగులు పంపించాడటండి. నేను మిడునాగులను మీలోనికి పంపుతున్నాను, అవి మిమ్మను కరుచును, వాటికి మంత్రం లేదు. అంటే ఇక ఆ బాధ నుంచి మీరు తప్పించుకోలేరు లేరు అని చెప్పడానికి వాడిన పదమండి. మిడునాగును పంపిస్తున్నాను. ఈ పేరకి ఏం పేరు పెడదామండి? దేవుడు చేయబోవు నాశనమును గుర్చి. పదమూడు పదిహేడులో దేవుడు చేయబోవు నాశనమును గుర్చి. దేవుడు చేయబో నాశనం గురించి ఉంది, కానీ ఆ పేరాలు ఇంకోటి ఉందండి, అది కూడా చెప్పే, అది కూడా రాస్తే బాగుంటుంది. ఏముందండి? వారు మారు మనసు పొందకుండుట, లేకపోతే వారు యూదులు వారు మారు మనస్సు పొందకుండుట, పొందకయుండుట. వారు మారు మనసు పొందకయుండుట అంటే అది రాకపోతే నాకు ఎందుకో ఆఫ్ ఆఫ్ చెప్పినట్టు అనిపించిందండి. దేవుడు చేయబోయే నాశనాల గురించి ఉంది, వాళ్ళు మారు మనసు పొందకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నారండి. దేవుడి దగ్గర రాకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నారండి, అదే అది మారు మనసు పొందకపోవటం. మనకి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సొంత ప్రయత్నం చేయొద్దండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో చాలా కష్టంగా ఉంది బ్రదరు అండి, ప్రార్థన చేద్దామండి. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ప్రార్థన చేద్దామండి. ఆర్థిక ఇబ్బందులు అండి, ప్రార్థన చేద్దామండి. మేము స్థలం కొనుక్కోనుకుంటున్నాం బ్రదరు, ప్రార్థన చేద్దామండి. మేము బిల్డింగ్ కట్టుకోనుకుంటున్నాం బ్రదరు, ప్రార్థన చేద్దామండి. అన్నిటికీ ఒకటేనండి, ప్రార్థన చేద్దామండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇవన్నీ ప్రకటిస్తున్న ఆ ప్రవక్త పరిస్థితి ఎలా ఉండదు సార్ ఆలోచించండి. ఇప్పుడు మొదట అధ్యాయం చూడొచ్చు, లేకపోతే కనీసం 8 అధ్యాయం చూస్తే ఆ మొదటి 3 వచనాలు, ఆ తర్వాత 4 వచనాలు, ఆ తర్వాత 5 వచనాలు, ఆ తర్వాత 5 వచనాలు, ఇవి ప్రకటించిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఎవరైనా. అండి తలగొట్టుకుంటాడండి, చేత్తో తలగొట్టుకుంటాడండి. అంటే ఆయన తలగొట్టుకుంటట్టుగా హృదయం ఏమైపోయిందండి, అది చెప్తున్నాడండి తర్వాత పేరాల్లో. అది నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, కానీ ఈయన చెప్పిన మాటలు విన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఆ చెప్పిన మాటలకు ఈయన మనసు పాడైపోయిందండి. చదవండి బ్రదర్, 18 వచనం నుండి 22 వచనం వరకు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజలు రోదన శబ్దము వినపడుచున్నది.
వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకెలా కోపము తెప్పించిరి? కోతకాలము గతించినది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? ఇక్కడ 18వ వచనంలో నా గుండె నా లోపల సమస్యలు చున్నది. నేను అంటే నేను తర్వాత యెహోవా 19వ వచనంలో యెహోవా రాజు ఆ తర్వాత 3 లైన్లో నా ప్రజలు నా వారి నాకేల 21వ వచనంలో నా జనులు నేను వేదన పడుతున్నాను. అంటే ఇవన్నీ కూడా నా నేను నాకేల నా జనులు నేను వేదన పడుతున్నాను నన్ను పట్టి ఉన్నది నన్ను ఇవన్నీ కూడా ప్రవక్తకు సంబంధించిన మాటలండి. ప్రవక్తకు సంబంధించింది 19వ వచనంలోనేమో యెహోవాకు సంబంధించి ఓ మాట వాడాడు. యెహోవా రాజు ఆమె రాజు అన్నాడు. ఇప్పుడు చదువుదామండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుతున్నది. అది నా అనేది యెహోవాకు సంబంధించిందా లేకపోతే ప్రవక్తకు సంబంధించిందా? ప్రవక్తకు సంబంధించిందండి. ఎందుకు ఆయన గుండె ఆ లోపల సొమ్మసిల్లుతుందండి? అంటే ఈ కఠినమైన మాటలు చెప్పడం వల్ల, ఈ వేదనకరమైన మాటలు చెప్పడం వల్ల ఆయన గుండె బలహీనమైపోయి సొమ్మసిల్లిపోతుందటండి. నేను దేని చేత దుఃఖోపశాంతము నందుకును? ఈ దుఃఖం నుండి దేని చేత ఉపశమనం పొందుతాను? నేను దేని చేత దుఃఖోపశాంతము నందుకును? ఈ దుఃఖం నుండి ఉపశాంతిని దేని చేత పొందుతాను? దేని చేత పొందుతాడండి? యెహోవా దేవుడు ఆ కీడు వాళ్ళకి రాకుండా ఆపుజేస్తే ఈయన ఆ దుఃఖం నుండి ఉపశాంతి పొందుతాడండి. యెహోవా దేవుడు ఆ కీడు వాళ్ళకి రాకుండా ఎప్పుడు ఆపేస్తాడండి? వాళ్ళు మారు మనసు పొందితే. అసలు లింక్ చూడండి. ఆ లింక్ అంతా ఎవరి చేతలో ఉందండి? వాళ్ళ చేతలో ఉందండి. వాళ్ళు మారు మనసు పొందితే బబులోని వెళ్ళి దేవుడు ఆపేయలేడా? ఆపేయగలండి. అంచేత వాళ్ళ చేతిలో ఉండదండి. నేను దేని చేత దుఃఖోపశాంతము నొందుదును? 19వ వచనం యెహోవా సియోనులో లేకపోయినా, సియోను అంటే యెరూషలేము, యెహోవా దేవుడు సియోనులో లేకపోయినా అంటే యెహోవా దేవుడికి పర్యాయ పదం ఏం వాడాడండి? యెహోవా దేవుడికి పర్యాయ పదం ఆయన రాజు. ఆమె రాజు ఆమెలో లేకపోయినా, ఆమెలో అంటే సియోనులో, ఆమె రాజు అంటే సియోను రాజు. ఎవరండి సియోను రాజు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు రాజు అయిన యెహోవా దేవుడు ఆమెలో లేకపోయినా అని బహుదూరము నుండి, బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపం పుట్టించితిని. అంటే వాళ్ళు విగ్రహార్థన చేయడం వల్ల ప్రవక్తకి కోపం వచ్చిందటండి. అన్యమైన మాయారూపముల చేత, అన్యమైన మాయారూపాలను వాళ్ళు పూజించడం చేత నాకేల కోపం తెప్పించితిని అని ప్రశ్నించాడండి.
పద్దెనిమిది వచనంలోనేమో ప్రవక్త సొమ్మసిల్లటం, పంతొమ్మిది వచనంలో రెండు సంగతులు, ఒకటేమో యెహోవా సియోనులో లేకపోవటం, యూదావారు చేసిన విగ్రహాన్ని బట్టి ప్రవక్తకి కోపం రావటం. దేవుడు మారు మనసు పొందే అవకాశం ఇచ్చినా సరే వాళ్ళు మారు మనసు పొందకుండా కాలయాపన చేస్తున్నారండి. కాలం గడిచిపోతుంది కానీ మారు మనసు పొందట్లేదు. కాలం గడిచిపోతుంది అనడానికి ఏం ఉదాహరణ వాడారండి వాళ్ళు? కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు కోతకాలం అంటే విత్తనాలు వేసే కాలం అయిపోయింది, కోత కోసే కాలం అయిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, కానీ అలాగే ఉన్నాం మారు మనసు పొందకుండా. అదనమాట అండి, కాలం గడిచిపోతుంది కానీ మారు మనసు పొందట్లేదు. గ్రీష్మకాలం అంటే వేసవికాలం, సమ్మర్. మాకు చిన్నప్పుడు పాట ఉండేదండి, క్రైస్తవ కర్షక కదలి రావయ తెరచి చూడవే, కన్నులు తెరచి చూడవేమయ్య, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరుగుపోయే అని చిన్నప్పుడు పాట ఉండేదండి. వద్దున్నాయి పాట అంటే గ్రీష్మకాలం అంటే వేసవికాలం అంటే ఒకవేళ మనకి ఆ పదం రెగ్యులర్ వాడేది కాదు కాబట్టి కాబట్టి రాసుకుంటే వేసవి అని రాసుకోండి, లేకపోతే తెలిస్తే ఓకే, లేదా ఇంగ్లీష్లో సమ్మర్ అని రాసుకోండి. వ్యవహారిక భాషలో వేసవికాలం అని ఇచ్చాడండి. చాలండి, ఇంకా ఎప్పుడన్నా ఏ పదం నమ్మ తెలియనప్పుడు వ్యవహారిక భాష బైబిల్ ఒకసారి చూడాలి, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ చూడాలి. ఓకే, మనం చాలాసార్లు ఒకళ్ళకి వాకింగ్ చెప్తాం, గడియారం ఆగిపోద్దండి, వాళ్ళు మారు మనసు పొంది వరకు గడియారం ఆగిపోద్దని తిరగకుండా, గడియం తిరిగిపోతూ ఉంటాయి, రోజులు గడిచిపోతూ ఉంటాయి, వారాలు గడిచిపోతూ ఉంటాయి, నెలలు గడిచిపోతూ ఉంటాయి, అలా అలాగే ఉంటానండి. మారు మనసు అందరం బాప్తిజం అందరం అలాగే, కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయండి వాళ్ళు బాప్తిజం అందరం అలాగే ఉంటానండి. సరిగ్గా సరిపోద్దండి, కోతకాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వెళ్ళిపోయింది, మారు మనసు పొందకుండా నువ్వు అలాగే ఉండిపోయావు. 21వ వచనం, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను. ఆ జనుల వేదన బట్టి ఆయన సంతోషిస్తే ఆయన మంచి ప్రవక్త కాదండి, వాళ్ళు ప్రజల వేదన బట్టి ఆయన వేదన పడితే ఆయన మంచి ప్రవక్త అండి. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకులు పడుతున్నాను, ఘోర భయము నన్ను పట్టుకొని ఉన్నది, పట్టి ఉన్నది. ఎందుకండి ఆ ఘోర భయం? ఎందుకండి ఈ యూదా ఏమైపోద్దో, యెరూషలేము ఏమైపోద్దో, ఎంత భయంకరమైన శిక్ష అనిపిస్తుందో అని ఆయన బాధపడుతున్నాడట. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? గిలాదు అంటే యోర్దాను నదికి తూర్పు భాగంలో ఉండే భాగాన్ని గిలాదు అన్నారండి. మనషే అర్ధగోత్రం ఆ ప్రాంతంలో నివసించారండి. గిలాదు
అక్కడ కొండలు ఉంటాయటండి, అక్కడ బాగా వైద్యపు మొక్కలు ఉంటాయటండి. అంచేత గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, వైద్యానికి వాడే వస్తువు ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, ఉన్నారు ఎందుకు లేరు, మరి నా జనులకి ఎందుకు స్వస్థత కలగలేదు, ఎందుకు స్వస్థత కలగలేదు, వైద్యం చేయించుకోలేదు కాబట్టి, లేదు మారు మనసు పొందలేదు కాబట్టి, ఏమన్నాడండి వ్యవహార భాషలో ఏమన్నాడు? అదండి, గిలాదులో గుగ్గిలం లేదా అంటే ఉంది అన్నమాట అండి, వైద్యుడు లేడా అంటే ఉన్నాడు, మరి ఎందుకు వాళ్ళకి స్వస్థత కలగలేదు? ఇప్పుడు వైద్యం చేయించుకుంటే కదండి స్వస్థత కలిగేది. ఆ విధంగా యూదులు స్వస్థత పొందకుండానే ఉండిపోయారు. అంటే ఈ పేరాకి ఈ పేరాలో ఏం కనపడుతుందండి? ప్రవక్త యొక్క వేదన కనపడుతుందండి. అంచేత మనం దానికి ఏం పేరు పెట్టుకుందామంటే ప్రవక్త యిర్మీయా, ప్రవక్త యొక్క వేదన, ప్రవక్త యొక్క వేదన. యూదా వారిని దేవుడు అవమానపరచుట, యూదా ప్రజలు తిరిగి రామని చెప్పుతున్నారు, పశ్చాత్తాపడకై ఉన్నారు, యెహోవా వాక్యమును నిరాకరించడం వల్ల కలుగు శిక్ష, దేవుడు చేయబోవు నాశనం గురించి వారు మారు మనసు పొందకుండుటను గురించి, దీన్ని అంతను బట్టి యిర్మీయా యొక్క వేదన. అప్పుడు ఏం పేరు పెట్టుకోవచ్చండి ఈ మొత్తం అధ్యాయానికి? ఇక్కడ మనకు కనబడేది తిరిగి రామని వాళ్ళు చెప్తున్నారంటే దేవుని పిలుపుని తిరస్కరిస్తున్నారండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా దేవుడు తిరిగి రండి అని ప్రతి చోట ఎక్కడో తిరిగి రమ్మని చెప్పినట్టుగా మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, లేకపోతే గోని బట్ట కట్టుకోండి, బూడిద వేసుకోండి, ఉపవాసం ఉండండి, ఆ మాటలన్నీ ఏంటంటే మీరు మారు మనసు పొందండి అని దేవుడు సూచిస్తున్నాడు. కానీ ప్రతి చోట వాళ్ళు తిరస్కరమే చేస్తున్నారు, అంటే తిరిగి రామని తిరస్కరిస్తున్నారండి. యెహోవా వాక్యము నిరాకరించడం కూడా తిరుగుబాటు చేయటమేనండి, తిరస్కరించడమే. దేవుడు నాశనాన్ని గురించి చెప్పాడు కానీ మారు మనసు పొందలేదు, అంటే తిరస్కరించడమే. అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో వాళ్ళ తిరస్కారం కనపడుతుందండి, వాళ్ళు వ్యతిరేక స్వభావం కనపడుతుందండి, దేవుని మాటను తిరస్కరించడం కనపడుతుందండి. అంటే నేను అందుకే ఏమన్నానంటే యూదావారి తిరస్కారమునకు కలుగు శిక్ష అని రాశానండి. యూదావారి తిరస్కారమునకు కలుగు శిక్ష. యూదా వారి తిరస్కారమునకు కలుగు శిక్ష. అంటే అన్న జైల్లో కూడా వాళ్ళ పాపము వాళ్ళకి దానికి కలిగిన శిక్ష, పాపము శిక్ష అయ్యే కనపడతాయండి. అంటే మనకు కొంచెం పేర్లు మారుస్తున్నాడు, అంటే ఆ అధ్యాయంలో ఏది కొంచెం తీవ్రంగా కనపడిందో దాన్ని మనం పట్టుకుని రాస్తున్నాం అనమాట అండి, అంతే. ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాడు చెప్పండి, ఆ వ్యవహారిక భాష బైబిల్లో, వ్యవహారిక భాష బైబిల్లో 8 అధ్యాయానికి ఏం పేరు పెట్టాడు చూడండి, నాలుగో వచ్చిన దగ్గర హెడ్డింగ్ ఉంటుంది చూడండి,
ఇస్రాయల్ దుష్టత్వం ఎక్కడేముందండి? ఇంగ్లీష్లో ఏముంది? అంతే, సిన్ అండ్ పనిష్మెంట్ అని ఉంటుందండి ప్రతి చోట, ప్రతి అధ్యాయానికి సిన్ అండ్ పనిష్మెంట్, పాపము శిక్ష. అంచేత ఆ పాపం తీవ్రత ఎలాగుంది, ఆ శిక్ష తీవ్రత ఎలాగుంది, దాన్ని కొంచెం దాన్ని ఇక్కడ పాపం తీవ్రత ఏంటండి? తిరస్కారం అండి, ఎదిరించడం అండి. దేవుని ఎదిరిస్తారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎదిరిస్తారు, దేవుని యొక్క నీతిని ఎదిరిస్తారు, దేవుని గద్దెంపును ఎదిరిస్తారు, అలాగండి అన్నింటిని ఎదిరించడమే. ఆ ఎదిరించడాన్ని తిరస్కరించడం అన్నామండి. అయితే 9వ అధ్యాయం స్టార్ట్ చేయొచ్చు కానీ అవదండి, అంటే కనీసం ఓ పేరెంట్స్ చదుద్దాం అనుకున్నాం. అయితే ఫ్రెష్గా చదువుదామండి, వచ్చేవారం ఫ్రెష్గా 9వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. 9వ అధ్యాయం మొట్టమొదటి పేర సరిపోతుంది మనకి, భయంకరమైన పేరండి. ఇప్పుడు పరిస్థితి సరిగ్గా సరిపోయే పేరండి. దేవుని చిత్తమైతే వచ్చేవారం అది చదువుతామండి. ఓకే, అందరికి వందనాలండి, అందరికి వందనాలు.